ఇది మనము ఏదో సైన్యం కట్టి చూపించాలనుకోద్దు. అట్లీస్ట్ మెజారిటీ ఈజ్ హియర్, వాళ్ళ వీడియోస్ మీకు ఇచ్చాం, వీ కెన్ డూ ఇట్. అండ్ బిఫోర్ ఐ గివ్ ఇట్ టు దిస్ నాగబాబు గారు, ఆయన గొప్పతనం ఏంటంటే మాట్లాడేద్దాం. పొలిటికల్గా నాకు ఆయనకి ఎన్న భిన్నాభిప్రాయాలున్నా నేను వెళ్ళి నా విజన్ ఏంటో చెప్పినప్పుడు, ప్రకాష్ ఇది మూవీ ఆర్టిస్ట్గా చాలా అవసరం, అది వేరు ఇది వేరు అని ఒక పెద్ద మనసుతో ఈ ప్యానల్ని కౌగులించుకున్నది, మనకు అండగా నిలబడింది, మాకు ఎంతో పెద్ద ధైర్యం. థ్యాంకింగ్ హిమ్, ఐ గివ్ ద మైక్ టు హిమ్. థ్యాంక్ యూ ప్రకాష్. అందరికీ నమస్కారం. అంటే ప్రకాష్ గారు ఒక 2 మంత్స్ బ్యాక్ వచ్చి, అంటే ఉన్న మా అసోసియేషన్ పరిస్థితిని వివరించి దీన్ని ఇంకొంచెం బెటర్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ ఉండాలి, మా అసోసియేషన్లో ఉండే ప్రతి మెంబరు ఇది నా బిల్డింగ్, ఇది నా అసోసియేషను, ఇది నా స్థలం, నా ఇల్లు అనే ఫీలింగ్ తీసుకురావాలని, ఇలాంటి మాటలు చాలా ఆయన చేయాలనుందని ఇలాంటి మాటలు చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఎలా చేస్తారు అని అడిగినప్పుడు తను కొన్ని కార్యాచరణకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని విషయాలు చెప్పారు. సో నాకు చాలా నమ్మకం వచ్చింది. ఇదంతే కాకుండా ప్రకాష్ రాజు అన్ని లాంగ్వేజెస్లోనూ తనకి టచ్ ఉన్న వ్యక్తి, ప్రతి వాళ్ళతోనూ మాట్లాడగలిగేటువంటి సత్తా ఉన్నవాడు, ఎవరితో అయినా సరే ఏ పని అయినా సరే చేయించుకోగలిగేటువంటి చాకచక్యం ఉంది. అండ్ మోరెవర్ ప్రకాష్ రాజులో నేను ఈ మధ్యకాలంలో అంటే ఒక 3-4-5 ఏళ్ళ నుంచి చూస్తున్నది అతని సర్వీస్ మోటివ్. ప్రకాష్ రాజు ఇక్కడ ఒక 3-4 విలేజెస్ని దత్తు తీసుకొని తను అక్కడ సర్వీస్ చేయటం నిజంగా నాకు ముచ్చటేసింది. అయితే ప్రకాష్ రాజు టచ్లోకి వెళ్ళలేదు కానీ అది నాకు నచ్చింది. అలాగే ప్రకాష్ రాజు దగ్గర పనిచేసే చాలామందికి ఇళ్ళు కట్టించడం, లేకపోతే చాలామందికి హెల్ప్ చేయటం, తన దగ్గర ఉన్న బాగా చూసుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక మనిషి చేయాల్సింది ఇదే కదా అనిపించింది నాకు. సో ఇలాంటి వ్యక్తి మా అసోసియేషన్లో ఉంటే మా అసోసియేషన్ ప్రతి వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. మా అసోసియేషన్ అనేది అప్రోచ్ కాలేని విధంగా ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మా అసోసియేషన్ అనేది అప్రోచబుల్గా ఉండాలి. అలాంటి అప్రోచబుల్గా ఉండాలంటే ప్రతి వాడు ఇది నా అసోసియేషన్ అని ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రకాష్ రాజు లాంటి వాడు ఉండాలి. అయితే ఇందాక గణేష్ చెప్పాడు లోకల్ నాన్ లోకల్ అని, అది చాలా అర్ధరహితమైనటువంటి వాదన. ఎందుకంటే మా అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ దాకా దేనికైనా పోటీ చేసే హక్కు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుగు యాక్టర్లను కాదు, మనం అందరం ఇండియన్ యాక్టర్స్. అమితాబ్ బచ్చన్ లాంటి మహానుభావుడు బాలీవుడ్ యాక్టర్ అంటే లేదు లేదు నేను ఇండియన్ యాక్టర్ని, నన్ను ఒక బాలీవుడ్ కన్ఫైన్ చేయకండి అని చెప్పినటువంటి విశాలమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి. సో వీఆర్ ఆల్ ఇండియన్ యాక్టర్స్. సో ప్రకాష్ రాజు ఎక్కడ పుట్టాడు ఏం చేశాడు అనవసరం. ప్రకాష్ రాజు తెలంగాణలో 3 విలేజెస్ దత్తు తీసుకొని ఇక్కడ లోకల్ పర్సన్గా సెటిల్ అయిన వ్యక్తి. సో ప్రకాష్ రాజు ఒకవేళ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఏదన్నా వచ్చి ఉంటే లోకల్కి నాన్ లోకల్కి ప్రామాణికత ఏంటి, ఎన్నేళ్ళు ఉంటే లోకల్ అవుతాం. అమెరికా లాంటి దేశంలో ఒక 10 ఏళ్ళు ఉంటే అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది, వీలైతే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా చేసి గెలవచ్చు. కమలా హారిస్ నిరూపించింది, షీజ్ అన్ ఇండియన్ ఆరిజిన్. అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉంటే ఆవిడ అయ్యేది కాదు. సో పెద్ద పెద్ద వాళ్ళకే లేని ఫీలింగు ఒక చిన్న అందరం కలిసి సరదాగా ఒక కుటుంబంలా ఉన్నాం మనకెందుకు. ఒక మంచి వ్యక్తి కావాలనుకున్నాం, ఒక మంచి వ్యక్తి ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజు చాలా గొప్ప యాక్టరు, బట్ అంతకు మించి ఏ గుడ్ హార్టెడ్ మ్యాన్. మేమందరం ప్రకాష్ రాజుకి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. మేమందరం ఒక యాంగిల్ చెప్పాలంటే అన్నయ్య గారి బ్లెస్సింగ్స్ కూడా మాకున్నాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ప్రకాష్ రాజు అన్నయ్య గారిని అడిగినప్పుడు ఆయన పెద్ద మనసుతోటి చేయండి, మీరు మా అసోసియేషన్కి ఉపయోగపడే ఏ పనైనా మీరు చేయండి, బట్ నేనైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాను. బట్ ఎవరైనా ఎంత మంచి పని మా అసోసియేషన్కి ఎంత మంచి పని చేసినా ఏ పని చేసినా మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటానని చెప్పారు. కాబట్టి నేను కూడా ఏంటంటే నాకు ఒక ఎఫిషియంట్ క్యాండిడేట్ ప్రకాష్ రాజు. అంటే ఇందాక గణేష్ ఒక మాట అన్నాడు,
జరిగిపోయిన వాటి గురించి మాట్లాడను అని ఆఫ్ కోర్స్ నేను మాట్లాడను. కానీ గత 4 ఏళ్ళ నుంచి మా అసోసియేషన్ మసకబారింది. బయట కొంచెం మా అసోసియేషన్ యొక్క ఆ డిగ్నిటీ అది కొంచెం తగ్గింది. ఈసారి ఆ డిగ్నిటీ తగ్గకూడదు, ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి, అంటే ఒక డీసెన్స్ ఒక క్లాస్ ఇదిలో ఉండాలని చెప్పి మేమందరం డిసైడ్ చేసుకున్నాం. అందుకనే ప్రకాష్ రాజు లాంటి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ మంచి వ్యక్తి ఇతని వెనకాల మేమందరం ఉంటాం. వి ఆల్ సపోర్ట్ ప్రకాష్ రాజు హోల్ హార్టెడ్లీ. థ్యాంక్ యూ.